ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ దివ్యల మాధురి స్పందించారు. తాను దువ్వాడను ట్రాప్ చేశానన్న వాణి ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. తనను సాకుగా చూపించి రాజకీయంగా టికెట్ పొందడానికి దువ్వాడ సత్యమణి వాణి ప్లాన్ చేశారంటున్న దివ్యల మాధురితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ఏదైతే గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి వివాదం ఉందో, ఈ వివాదానికి సంబంధించి ఎవరైతే మహిళపైన ఆరోపణ చేస్తున్నారు దువ్వాడ ఫ్యామిలీ, దానికి సంబంధించినటువంటి మాధురి ఇక్కడ ఉన్నారు. ప్రధానంగా అసలు ఎందుకు ఈమెనే టార్గెట్ చేస్తుంది దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం, అసలు దువ్వాడ శ్రీనివాస్కు మాధురికి మధ్య ఉండేటటువంటి సంబంధం ఏంటనేటటువంటి ఆమెను అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి ముఖ్యంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది, మీరు ట్రాప్ చేస్తేనే దువ్వాడ శ్రీనివాస్ మీ వైపు వెళ్ళిపోయారు, ఫ్యామిలీకి దూరం అయిపోయారు అనేటటువంటి ఆరోపణలు చేశారు, ఏం చెప్తారు దీనికి జవాబు? దువ్వాడ శ్రీనివాస్ గారికి నేను ట్రాప్ చేశాను అన్న దానికంటే దువ్వాడ వాణి నన్ను ట్రాప్ చేసి ఆవిడ పాలిటిక్స్లో ఆవిడ పొలిటికల్గా ఆవిడ లబ్ధి కోసం నన్ను ఒక పావులా వాడుకోవడానికి నన్నే ట్రాప్ చేసింది. దువ్వాడ శ్రీనివాస్ గారు నన్ను ఎప్పుడు రాజకీయాల్లోకి పిలవలేదు, నన్ను రాజకీయాల్లోకి పిలిచిందే దువ్వాడ వాణి, నాకు మహిళా అధ్యక్షురాలుగా అపాయింట్ చేసిందే దువ్వాడ వాణి, నన్ను పార్టీలో చురుగ్గా ఉండమని చెప్పిందే దువ్వాడ వాణి, నన్ను గడప గడపకి తిరగమని చెప్పిందే దువ్వాడ వాణి, ఇలా తిరగమని చెప్తూ ఆవిడ టికెట్ మీద కాంక్షతో టికెట్ కోసం మా ఇద్దరికి ఏదో ఉందని చెప్పి ఈ క్రియేట్ చేసి ప్రచారం చేసి మా నన్ను బ్యాడ్ ప్రోపగాండా చేసిందే దువ్వాడ వాణి. సో శ్రీని గారిని మేము ట్రాప్ చేయడం కాదు, దువ్వాడ వాణియే మాధురి అనే వ్యక్తిని ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా ఆవిడ రాజకీయ లబ్ధి కోసం ఆవిడ టికెట్ కోసం నన్ను వాడుకుంది. ఆ టికెట్ పోయి ఇప్పుడు ఏది దిక్కుదోచిన స్థితిలో ఏమి చేయక ఇప్పుడు నన్ను ఎలా బ్లేమ్ చేయాలి, నన్ను ఎలా రోడ్ లాగాలని చూస్తూ నిన్నటి నుంచి సీన్ క్రియేట్ చేసింది దువ్వాడ వాణి. అంటే ప్రధానంగా మీకు శ్రీనివాస్ మధ్య రాజకీయ సంబంధం తప్పితే ఇంకెలాంటి సంబంధం లేదంటారా? అంటే నేను రాజకీయంలోకి వచ్చినప్పుడు 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి రాజకీయ సంబంధం తప్పితే మా మధ్య ఏ సంబంధం ఉండేది కాదు. ఈవిడ ఇలా క్రియేట్ చేయడం వల్ల ఇరు ఫ్యామిలీలు డిస్టర్బ్ అవడం వల్ల నాతో ఇప్పుడు తన ఒక ఫ్రెండ్గా మూవ్ అవుతున్నారు, అది వాస్తవం. అంటే ఫ్రెండ్ అంటే ఇద్దరు ఒక ఇంట్లో ఉంటున్నారు అనేటటువంటిది ఆ కుటుంబం ఆరోపిస్తుంది. ఇద్దరు ఒక ఇంట్లో ఉండడం అంటే అప్పుడు అతనికి ఏమైనా అవసరాలు ఉంటే తనకి ఏమైనా ఉండొచ్చు కదండి, ఒంటరిగా ఉంటున్నారు ఫుడ్ ఏదో అంటే 2 ఇయర్స్ నుంచి అతను ఫుడ్ పెట్టే వ్యక్తి కూడా లేరు. 2 సంవత్సరాల నుంచి నా ఇంట్లో 1.5 ఇయర్ నా ఇంట్లో ఉంటూ నేను ఫుడ్ పంపించాను, క్యారెస్ పంపించాను అతనికి, ఒక 6 మంత్స్ దగ్గర ఉంటే నేను ఎలక్షన్ అంతా జరిపించాను. సో దీన్ని ఫ్రెండ్షిప్ అనుకుంటారా ఏమనుకుంటారా అది మీ ఇష్టం. టెక్కల్లో ఇంతమంది మహిళా నేతలు ఉండగా ఒక మాధురిని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? అది మీరు ఆవిడకే క్వశ్చన్ చేయాలి, ఎంతమంది ఉండగా మాధురినే ఎందుకు ట్రాప్ చేసి మాధురినే శ్రీని గారికి ఎందుకు నువ్వు క్రియేట్ చేసావని ఆవిడకి అడగాలి. ఎందుకంటే 25 ఇయర్స్ లో శ్రీని గారు ఎప్పుడు ఏ మహిళతో మాట్లాడలేదా, రాజకీయాల్లో ఏ మహిళలతో అతను తిరగలేదా? రాజకీయాల్లో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మహిళతో తిరుగుతూనే ఉంటారు, ఇలాగైతే ఏ మహిళ కూడా రాజకీయ రాదు. రాజకీయాలు చేయడానికి అందరూ కూడా మహిళలు భయపడతారు, ఎందుకంటే ఒక స్టెప్ ముందుకేసి బయటకు వచ్చామంటే చాలా స్టబాన్గా మేము ఎంతో ఏదో చేయాలని బయటకు సొసైటీలోకి వస్తే మీరు ఇలా డిఫేమ్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఇంకే మహిళ కూడా రాజకీయాల్లోకి రాదండి. అంటే శ్రీని గారు కూడా చాలా సందర్భాల్లో కొన్ని ఛానల్స్లో చెప్పారు, ఎస్ మాధురి గారితో కలిసి ఉన్నాను, మాధురి గారితో గుడ్లకి వెళ్తున్నాను, మాధురి గారితో బయటకు వెళ్తున్నాను అని చెప్తున్నారు. ఒక భార్య ఉండగా ఫ్యామిలీ ఉండగా పరాయి స్త్రీని చట్ట విరుద్ధంగా అంటే పెళ్లి కానిటువంటి మహిళతో అలా చేసే అవకాశం ఉందంటారు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి టెంపుల్స్కి వెళ్ళడం అవన్నీ తప్పు అంటే సమాజంలో ఉండాలని తప్పు చేసినట్టేనండి. ఎందుకంటే ఫ్రెండ్లీగా చాలామంది జెంట్స్ లేడీస్తో టెంపుల్స్కి వెళ్తారు. లేడీస్ మేము పబ్లిక్కి లేకపోతే మేము గోవా ట్రిప్పులకి వెళ్ళలేదు, టెంపుల్స్కి వెళ్ళాం అంతే, తిరుపతి మధురై ఇలాంటి టెంపుల్స్కి, అవి కూడా క్యాడర్తో వెళ్ళాం. ఏంటి మా ఇద్దరమే వెళ్ళలేదు, చాలామంది క్యాడర్ మాతో వచ్చారు. మీరు ఆ క్యాడర్ నెంబర్లు ఇస్తాను కావాలంటే వాళ్ళతో మీరు ఫోన్లో మాట్లాడచ్చు. ఓకే, ఇది మొత్తానికైతే మాధురి చెప్తుంది ప్రధానంగా ఏదైతే తను దువ్వాడ శ్రీనివాసని ట్రాప్ చేశాననేటటువంటి విషయంలో వాస్తవం లేదని చెప్తున్నారు. దాంతోపాటుగా దువ్వాడ వాణి కావాలనే తనను పార్టీ పదవులు ఇచ్చింది, దాంతోపాటుగా దువ్వాడ శ్రీనితో కలిసి జర్నీ చేయాలనేటటువంటి సూచన వాణి చేసింది కాబట్టి ఆ నేపథ్యంలోనే తను శ్రీనివాస్కు దగ్గరయ్యాను. అయితే దీన్ని ఒక షాక్గా చూపించుకొని టెక్కలి అసెంబ్లీ టికెట్ తీసుకునేటటువంటి భాగంలో కుట్ర పన్నారు వాణి అనేటటువంటి ఆరోపణను మాధురి చేస్తుంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్ ఏబీఎన్ ఆంధ్ర.